హాయ్, ఇన్కమ్ ట్యాక్స్ సిరీస్ 1 ఇక్కడ వచ్చేసి మనం ట్యాక్స్ రేట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండివిజువల్ అదర్ సీనియర్ అండ్ సూపర్ సీనియర్ సిటిజన్కి వచ్చేసి ఈ ఇయర్ అంటే మనం ఫైల్ చేయాల్సిన ఇయర్ 1920కి చూసుకుంటే అయితే అప్ టు 2,50,000 వరకు 2,50,000 నుంచి 5,00,000 వరకు 5%, 5,00,000 నుంచి 10,00,000 వరకు 20%, అబౌ 10,00,000 ఉంటే 30%. నెక్స్ట్ ఇయర్ సేమ్ రేట్స్ ఉంటాయి. నెక్స్ట్ సీనియర్ సిటిజన్ అయితే అంటే సీనియర్ సిటిజన్ అంటే ఎవరు రెసిడెంట్ అయి ఉండాలి, మళ్ళీ 60 ఇయర్స్ అబౌవ్ ఉండాలి. 60 ఇయర్స్ అబౌవ్ అంటే మనం చేసే ఇయర్కి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1/4/1960 ఉంటే అతను సీనియర్ సిటిజన్లోకి వస్తాడు. అతనికి వచ్చేసి అప్ టు 3,00,000 వరకు నిల్ 3,00,000 నుంచి 5,00,000 వరకు 5% ఉంటుంది. 5 లాక్స్ నుంచి 10,00,000 వరకు 20% ఉంటుంది, అబౌ 10,00,000 వచ్చేసి 30% ఉంటుంది. తర్వాత సూపర్ సీనియర్ సిటిజన్, ఇతను మనం కంపల్సరీ రెసిడెంట్ అయి ఉండాలి, తర్వాత 80 ఇయర్స్ అబౌ ఏజ్ ఉండాలి. 80 ఇయర్స్ ఏజ్ అంటే మనం చేసే ఫైలింగ్ ఇయర్ అంటే 1920కి నేను చూస్తున్న ఇయర్ అంటే 1/4/1940 అతని డేట్ ఆఫ్ బర్త్ ఉంటే 80 ఇయర్స్ అబౌ ఉంటాయి. తర్వాత అతనికి సేమ్ వచ్చేసి అప్ టు 5,00,000 వరకు ఇతనికి ఏం ట్యాక్స్ ఉండదు. 5,00,000 నుంచి 10,00,000 వరకు 20% ఉంటుంది, అబౌ 10,00,000 ఉంటే 30% ఉంటుంది. రెసిడెంట్ కాని వాళ్ళకి ఈ బెనిఫిట్ ఉండదు, ఈ 5,00,000 3,00,000 అనే బెనిఫిట్ ఉండదు. ఓన్లీ 2,50,000 వరకే బెనిఫిట్ వాళ్ళకి, నాన్ రెసిడెంట్ వాళ్ళకి అలా ఉంటుంది అన్నమాట. మనం రెసిడెంట్ అయ్యి ఏజెస్ ఈ ఏజ్ 60 అబౌ 80 అబౌ అంటే ఈ బెనిఫిట్ని క్లెయిమ్ చేయొచ్చు మనం. తర్వాత హెచ్యుఎఫ్ ఏఓపీ బీఓఐ ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్కి వాళ్ళకి కూడా సేమ్ ఇలాగే 2,50,000 వరకు ఏం ఉండదు, 2,50,000 నుంచి 5,00,000 వరకు 5% ఉంటుంది, 5,00,000 నుంచి 10,00,000 వరకు 20% ఉంటుంది, తర్వాత అబౌ 10,00,000 ఉన్నప్పుడు 30% ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్ అదే రేటే ఉంటుంది. ఆ ట్యాక్స్తో పాటు మళ్ళీ మనకి నెక్స్ట్ వచ్చేది ఏమంటే సర్చార్జ్. సర్చార్జ్ అంటే ట్యాక్స్ పైన వచ్చే ట్యాక్స్ అనుకోవచ్చు. ఇది మనకి అబో ఇప్పుడు మనకి ఇన్కమ్ వచ్చేసి 50,00,000 ఉంది అనుకోండి, 50,00,000 నుంచి 1 క్రోర్ ఆ టైం ఉంటే ఎక్స్ట్రా 10% సర్చార్జ్ పడుతుంది. 1 క్రోర్ నుంచి 2 క్రోర్స్ వరకు ఉంటే 15% పడుతుంది, 2 క్రోర్ నుంచి 5 క్రోర్ వరకు ఉంటే 25% ఉంటుంది, 5 క్రోర్ నుంచి 10 క్రోర్ ఉంటే 37% అంటే అబో ఇంకా 10,00,000 వచ్చింది అనుకో 37% ఎక్స్ట్రా ట్యాక్స్ పడుతుంది. అంటే ఎక్స్ట్రా ట్యాక్స్ అంటే నేను ఇక్కడ చెప్పిన ట్యాక్సెస్ అంటే 5, 20, 30 ఈ పర్సంటేజ్ కాకుండా అడిషనల్గా ఈ ట్యాక్స్ ఈ పర్సంటేజ్ పడుతుంది. మళ్ళీ ఈ 25%, 37% అనేది TRIBUNA 112A 115AD ఆటయాన లివి చేయరు. తర్వాత మార్జినల్ రిలీఫ్ అనేది ఒకటి ఇస్తాము. మార్జినల్ రిలీఫ్ అనేది నేను లాస్ట్లో చెప్తా. నెక్స్ట్ సర్చార్జ్ తర్వాత హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ అనేది ఉంటుంది, అది ఎంతంటే 4% ఉంటుంది. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి ఉన్న ఒక రిబేట్ ఉంటుంది, అంటే బిఫోర్ ఎడ్యుకేషన్ సెస్ ఈ సెస్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్కి ముందర 87 ఇయర్ రిబేట్ అనేది ఒకటి ఉంటుంది. అదేమంటే ఇన్కమ్ డస్ నాట్ ఎక్సిడ్ 5,00,000 కంటే ఎక్సిడ్ కాకుంటే అప్పుడు మనకి 100% ట్యాక్స్ ఆ 12,500 విచ్ ఎవర్ ఇస్ లెస్ ప్రకారం రిబేట్ మనకి 100% క్లెయిమ్ చేసుకోవడానికి వస్తుంది. ఇప్పుడు ఇన్కమ్ అప్ టు 5,00,000 ఉందనుకోండి, మీకు ఈ ట్యాక్స్ ఏం పడదు. ఒకవేళ మీ ఇన్కమ్ కన్నా అబోవ్ 5,00,000 మీన్స్ 5,01,000 ఉందనుకోండి, అప్పుడు మీకు ట్యాక్స్ వచ్చేసి 13,000 సంథింగ్ అమౌంట్ పడుతుంది. నెక్స్ట్ స్పెషల్ రేట్స్, స్పెషల్ ట్యాక్స్ రేట్స్ వచ్చేసి ఇండివిజువల్స్ అండ్ హెచ్ఎఫ్స్. ఇది ఆప్షన్, ఇది ఇంకో ఆప్షన్ ఇచ్చిన అనమాట. యాక్చువల్గా మనకున్న రేట్స్ కాకుండా ఈ రేట్లో కావాలనుకుంటే ఈ రేట్స్ కట్టొచ్చు. ఈ రేట్స్ ఏమంటే అప్ టు 2,50,000 వరకు నిల్, 2,50,000 నుంచి 5,00,000 వరకు 5%, 5,00,000 నుంచి 7,50,000 ఇది అడిషనల్గా 10%, తర్వాత 7,50,000 నుంచి 10,00,000 వరకు 15%, అబౌ 10,00,000 నుంచి 12,50,000 వరకు 20%, 12,50,000 నుంచి 15,00,000కి 25%, అబౌ 15,00,000 ఉంటే 30%, అబౌ 15,00,000 ఉంటే 30% ప్లస్ సర్చార్జ్ ఉంటుంది, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ ఉంటుంది, రిబేట్ కూడా ఉంటుంది. కానీ ఇక్కడ ఈ ఆప్షన్ ఏమంటే వితౌట్ క్లైమింగ్ ఎనీ డిడక్షన్స్, ఓన్లీ వేరే డిడక్షన్స్ స్పెసిఫైడ్ ఎగ్జెంప్షన్స్ అవేం క్లెయిమ్ చేయకుండా తీసుకుంటే ఈ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తారు. లేదంటే ఓల్డ్ మెథడ్, ఇది న్యూ మెథడ్ అనుకోవచ్చు, అది ఓల్డ్ మెథడ్. ఇందాక చెప్పిన రేట్స్ మొత్తం
నెక్స్ట్ పార్ట్నర్షిప్ ఫర్మ్ కి 2 ఇయర్స్ అంటే ఏ ఇయర్ కైనా చూసుకోండి, ఫర్ అసెస్మెంట్ ఇయర్ 2021 కానీ 2021-22 కానీ 30% ట్యాక్స్ ఉంటుంది. తర్వాత సర్చార్జ్ వచ్చేసి 12% ఉంటుంది. 12% అనేది ఎక్సీడ్ ఆఫ్ 1 crore, 1 crore ఎక్సీడ్ అయినప్పుడు సర్చార్జ్ వస్తుంది. తర్వాత మార్జినల్ రిలీఫ్ తీసుకోవచ్చు కావాలనుకుంటే. తర్వాత ఎడ్యుకేషన్ సెస్ వచ్చేసి 4% ఉంటుంది. లోకల్ అథారిటీ వాళ్ళకు కూడా సేమ్ అలాగే 30% ఉంటుంది. సర్చార్జ్ వచ్చేసి 12% ఉంటుంది. వీళ్ళు కూడా మార్జిన్ రిలీఫ్ కావాలనుకుంటే క్లెయిమ్ చేయొచ్చు. అబోవ్ 1 crore ఉన్నప్పుడు 12% సర్చార్జ్ అని వచ్చేది. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ వచ్చేసి 4% ఉంటుంది. డొమెస్టిక్ కంపెనీ, ఈ కంపెనీ డొమెస్టిక్ కంపెనీకి ట్యాక్స్ రేట్స్ వచ్చేసి ఎట్లా చూసానంటే, యాక్చువల్గా వచ్చేసి 30% ట్యాక్స్ రేట్స్. కానీ వీళ్ళు 25% కావాలనుకుంటే వాళ్ళ టర్న్ ఓవర్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ కాకుండా అంతకుముందు ప్రీవియస్ ఇయర్ 400 crores ఉంటే 25% ట్యాక్స్ వస్తుంది. ఇప్పుడు నేను ఫైనాన్షియల్ 19-20కి చేయాలంటే ఫైనాన్షియల్ 17-18లో 400 crores టర్న్ ఓవర్ కంటే తక్కువ ఉండాలి, అప్పుడు 25% ట్యాక్స్ వేయచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కి 25% కావాలంటే 18-19లో 400 crores కంటే తక్కువ ఉండాలి, లేదంటే 30% ట్యాక్స్ పడుతుంది. కంపెనీకి వచ్చేసి అబోవ్ 1 crore పోయినప్పుడు 7% ట్యాక్స్ వస్తుంది సర్చార్జ్. ఒకవేళ 10 crores ఎక్కువ ఉంటే 12% సర్చార్జ్ వస్తుంది. వీళ్ళు కూడా మార్జినల్ రిలీఫ్ క్లెయిమ్ చేయొచ్చు. తర్వాత ఎడ్యుకేషన్ వచ్చేసి 4% ఉంటుంది వీళ్ళకి కూడా. ఈ కంపెనీస్ కావాలనుకుంటే స్పెషల్ ట్యాక్స్ రేట్స్, మనకి ఇండివిజువల్కి స్పెషల్ ట్యాక్స్ రేట్స్ అని నేను చెప్పాను ఇందాక, న్యూ మెథడ్ ఓల్డ్ మెథడ్ అని. అట్లానే వీళ్ళకి కొన్ని స్పెషల్ ట్యాక్స్ రేట్స్ ఏమంటే, ఒక 3 sections ఉంటాయి. 115BA ప్రకారం తీసుకుంటే 25% అంటే 400 crores టర్న్ ఓవర్, అవి కాకుండా వివి వేరే అనమాట. ఈ సెక్షన్ల ప్రకారం వీళ్ళు ఈ పర్సంటేజ్లు పే చేయొచ్చు. 115BA ప్రకారం 25%, 115BAA 22%, 115BAB ప్రకారం 15% పే చేయొచ్చు. ఇవేమంటే ఈ సెక్షన్లలో కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఆ కండిషన్ని సాటిస్ఫై చేస్తే ఈ కండిషన్ ఈ సెక్షన్ల ప్రకారం వీళ్ళు ఈ ట్యాక్స్ని పే చేయొచ్చు. ఆ కండిషన్స్ ఏమి, ఆ సెక్షన్కి ఇన్డెప్త్గా నేను నెక్స్ట్ సిరీస్ 2లో చేస్తాను. ఇన్ అడిషన్ టు ఫ్లాట్ అవి 115BAA అండ్ ఆర్ సెక్షన్ 115BABకి ఫ్లాట్గా 10% ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టోటల్ ఇన్కమ్తో సర్చార్జ్ 10% వేసేయడమే. తర్వాత ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ వీళ్ళకు కూడా ఉంటుంది, 4% ఉంటుంది. వీళ్ళు ఎవరైతే ఈ ఆప్షన్ని యాడ్ ఆఫ్ చేసుకుంటున్నారో వాళ్ళు మ్యాట్ ఉంటుంది కదా, ఇంతకుముందు మ్యాట్ ఏదైనా ఉంటే ఆ ఎగ్జామ్షన్ని వీళ్ళు విడిచిపెట్టుకోవాల్సిందే, ఇంకా ఆ క్లెయిమ్ చేయడానికి రాదు. ఈ మ్యాట్కి సంబంధించి కూడా నేను క్లియర్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ ఫారిన్ కంపెనీ, ఫారిన్ కంపెనీకి వచ్చేసి ఏం చూస్తానంటే, యాక్చువల్గా రాయల్టీ ఇన్కమ్ గవర్నమెంట్తో కానీ గవర్నమెంట్ నుంచి కానీ కాకుంటే, లేదంటే ఇండియన్ కన్సర్న్ గవర్నమెంట్ ఎంటర్ అయినా లేకుంటే ఒక అగ్రిమెంట్ ఎంటర్ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఉన్నా, ఏది రాయల్టీకి సంబంధించి కానీ టెక్నికల్ సర్వీసెస్ కానీ ఉంటే అప్పుడు 50% వస్తుంది, లేదంటే ఎనీ అదర్ ఇన్కమ్ అయితే 40% ఉంటుంది. ఇది ఏమంటే మన గవర్నమెంట్లో వేరే వాళ్ళు వచ్చి వాళ్ళ ఇన్కమ్ తీసుకుంటున్నారు కాబట్టి 50%, అదే వేరే వాళ్ళు వాళ్ళు వాళ్ళంతకే వాళ్ళు చేసుకుంటే 40%. వీళ్ళకి సర్చార్జ్ వచ్చేసి 2% ఉంటుంది. అబ్బో 1 crore ఉన్నప్పుడు అబ్బో 10 crores అయితే 5% సర్చార్జ్ ఉంటుంది. తర్వాత మార్జినల్ రిలీఫ్ కావాలనుకుంటే తీసుకోవచ్చు. అండ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ 4% ఉంటుంది. కార్పొరేటివ్ సొసైటీకి వచ్చేసి అప్ టు 10,000 వరకు 10% ఉంటుంది, 10,000 నుంచి 20,000 వరకు 20% ఉంటుంది, అబ్బో 20,000 ఉంటే 30% వస్తుంది, ప్లస్ సర్చార్జ్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ కామన్. నెక్స్ట్ స్పెషల్ ట్యాక్స్ రేట్స్ ఫర్ అప్లికబుల్ కార్పొరేటివ్ సొసైటీస్, ఎనీ ఇన్కమ్ ఉండని 22% ఉంటుంది. అంటే ఈ పర్సంటేజ్లోనైనా కట్టచ్చు, లేదంటే స్పెషల్గా 22% డైరెక్ట్గా 22% కట్టాలనుకుంటే కట్టచ్చు. ఓ 30% ఇక్కడ కట్టకుండా 22% 8% సేవ్ అవుతుంది కదా. అందుకోసం ఈ ఆప్షన్స్ 115BAD 115 ఈ ఆప్షన్స్ ఎవరైతే ఆఫ్ చేసుకుంటారో ఒకసారి ఆఫ్ చేసుకుంటే మళ్ళీ విత్డ్రా చేసుకోవడానికి రాదు. అండ్ క్యారీ ఫార్వర్డ్ ఏఎంటీలు కానీ మ్యాట్లు కానీ వీళ్ళు మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ ఉంటే అవి సెటప్ చేసుకోవడానికి రాదు. నెక్స్ట్ ఈ 22% అంటే వితౌట్ క్లైమింగ్ ఎనీ స్పెసిఫైడ్ ఎగ్జెంప్షన్స్ డిడక్షన్స్ ఏం క్లైమ్ చేయకుండా డైరెక్ట్ 22%. నెక్స్ట్ మార్జినల్ రిలీఫ్ అంటే ఏమి, మార్జినల్ రిలీఫ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కంపెనీకి చెప్పినా నేను, కంపెనీకి
కంపెనీకి అబౌవ్ అనుకున్నప్పుడు 7% సర్చార్జ్ అని చెప్పినా కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి 1 crore 1 lakh ఇన్కమ్ అనుకోండి, దానిపైన ట్యాక్స్ పేయబుల్ ఎంత వస్తుంది? 32 lakhs 42,100 వస్తుంది. ఎట్లా అంటే ట్యాక్స్ వచ్చేసి 30 lakhs 30,000 ట్యాక్స్ వస్తుంది 30% ప్లస్ సర్చార్జ్ వచ్చేసి 2 lakhs 12,000 అంటే 7% దీనిపైన. కాబట్టి మొత్తం ఇంత వస్తుంది సర్చ. మామూలుగా 1 crore మీద 30 lakhs వస్తుంది. ఎక్సెస్ గా 1 crore మీద ఉన్న ఇన్కమ్ ఎంత? 1 lakh. ఇక్కడ మనకు 31 lakhs వస్తుంది. ఇక్కడ మనకు యాక్చువల్ గా పేయబుల్ వచ్చేసి 32 lakhs 42,100 కదా. మనం ఈ 32 lakhs 42,100 కాకుండా ఈ 31 lakhs గవర్నమెంట్ కి పే చేస్తే మనకి 1 lakh 42,100 మనకి రిలీఫ్ ఇస్తుంది. అది మార్జినల్ రిలీఫ్ అంటే.